ఇస్తారు. ఏదో పెద్ద ఆనందకరమైన విషయం, 100 రూపాయలు చేరుకుంటుంది అంటే ఏదో మా పిల్లలకి 100 మార్కులకి 100 మార్కులు వచ్చినాయని సంతోషపడుతున్నారు. మీరు అది సంతోషం ఎట్లయితే మోసం సార్, చేస్తున్నారు మా జనాల్ని, బండికి మోసం అవసరం కదా చేస్తున్నారు పెట్రోల్, అంటున్నా నేను. మీరు సామాన్యానికి తొంభై అవసరం. రూపాయల పెట్రోల్ లో ఇంచుమించుగా 55 రూపాయలు అనేటువంటిది ట్యాక్సెస్ ఉన్నది. కాలిక్యులేట్ చేసుకోండి మీరు ఒకసారి. ఇప్పుడు ఉన్నటువంటి డాలర్ రేటు ప్రకారము, ఇప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారం కనుక చూసుకున్నట్టయితే 24 రూపాయలు పడుతుందమ్మా పెట్రోల్ తీసుకురావడానికి. మనం అదే క్రూడ్ ఆయిల్ తీసుకురావడానికి ఓకే, ఫ్రైట్తో సహా, ఇన్సూరెన్స్తో సహా, ఓషన్ ఫ్రైట్తో సహా, దాని మీద 8 రూపాయలు అనేటువంటిది ప్రాసెసింగ్ ఛార్జెస్ అవుతాయమ్మా. 24 ప్లస్ 8 అంటే 32. డీలర్కి ఇచ్చేయండి కమిషన్ 3 రూపాయల 60 పైసలు ఇస్తారు. మొత్తం కనుక కలుపుకుంటే నీకు 35-36 రూపాయలు అవుతుంది. మిగిలింది మొత్తం ట్యాక్సే. 90 రూపాయల నుంచి నువ్వు 35 రూపాయలు తీసేయమ్మా, మిగిలినంత ట్యాక్సేను. కేసీఆర్ గారిని అడిగితేనేమో మోడీ గారిని అడగండి అంటాడు. మోడీ గారిని అడిగితేనేమో నేనేసే ట్యాక్స్ నేనేసానండి, నేనేసిన ట్యాక్స్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, 41% ఇస్తున్నాను, కేసీఆర్ గారిని తగ్గించుకోవాలని అంటాడు. వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి బాగా చేస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుకుంటారంటే ఈసారి పెట్రోల్ మీద పైసలు పెంచాలి, ప్రైస్ పెంచాలి, ప్రైస్ పెంచాలి, ప్రైస్ పెంచాలి. ఎందుకంటే అక్కడగానే పెరిగితే వీళ్ళకి ఇక్కడ పెరుగుద్ది, సేమ్ పర్సంటేజ్ ఉంటుంది కానీ డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే, 33 రూపాయలమ్మా లీటర్ మీద. 33 రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు, 21 రూపాయలు, 22 రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. ఎంత అయింది నీకు అది? 33 ప్లస్ 21 అంటే నీకు 54 రూపాయలు అయిపోవట్లా? మరి ప్రపంచంలో ఈ రకమైన దోపిడీ ఎక్కడా లేదమ్మా. అభివృద్ధి చెందిన దేశాల్లో లేదు. వెనిజులా లాంటి దేశంలో అయితే 90 పైసలకు వస్తుందమ్మా నీకు లీటరు. పోని వసూలు చేశావు, పోని ఈ డబ్బులని ఏం చేశావు నువ్వు చెప్పు, నువ్వు ఏం చేశావు? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏమో అమ్మేశానన్నావు, ఆ వచ్చిన డబ్బులు ఏం చేసావు అడగడానికి వీలు లేదు. అడిగితే దేశద్రోహి. ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను అమ్ముకుంటాడమో ఎవరన్నా? చివరికి ఇస్రోను కూడా అమ్ముదామని చూస్తున్నారు. మరీ అన్యాయంగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు డివిడెండ్ ఇచ్చేటువంటి ఎల్ఐసిని కూడా అమ్ముదామని చూస్తున్నారమ్మా. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఐడిపిఎల్ మూసేశారా? ఐడిపిఎల్ ఎందుకు పెట్టారు? అసలు చీప్గా మందులు ఇవ్వడానికి, ఆరోగ్యవంతమైనటువంటి జాతిని తయారు చేయడానికి ఐడిపిఎల్ పెట్టారు. ఆ ఐడిపిఎల్ ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల హైదరాబాద్ చాలా కంపెనీలు వచ్చినాయి. చివరికి ఐడిపిఎల్ మూసేశారు. ఇప్పుడు ఐడిపిఎల్కు ఉన్నటువంటి ఇంచుమించుగా 1200 ఎకరాల భూమి ఏదే ఉందో ఆ భూమిని ఎలా కొట్టేయాలని చెప్పి చూస్తున్నారు మీ రాజకీయ నాయకులు. ఎకరం నీకు 5 కోట్లు ఉంటుందమ్మాడా? 1200 ఎకరాలు అంటే 1200 x 5 ఎంత డబ్బులు? దాన్ని ఎలా చేయాలనేటువంటి దానికి సపరేట్ మినిస్ట్రీ. పబ్లిక్ సెక్టార్ రీఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టార్ సెల్లింగ్, దానికోసం ఆర్గనైజేషన్ అనమాట. బీహెచ్ఏల వాళ్ళకి ఇంచుమించుగా 6,000 ఎకరాలు అలాడ్ చేశారు. వైజాగ్ లో ఉండేటువంటి దానికి కూడా 8,000 కోట్లు. బడ్జెట్ నుంచి డీవియేట్ అవుతున్నా, అది ఇంకో సబ్జెక్ట్ డెఫినెట్ గా మాట్లాడదాం సార్. మొత్తానికి అయితే అన్యాయం జరిగింది అంటే ఎలాంటి డౌట్? అన్యాయం జరగడం మీద మనకు అర్థం కాదు, అన్యాయం కాదమ్మా అది. నిజంగా చెప్పాలంటే దిక్కుమాలిన బడ్జెట్. అసలు అలా బడ్జెట్ లో ఉండాల్సిన ఫిగర్ ఏది లేదు. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ ది థర్డ్ క్లాస్ లాంగ్వేజ్. కనీసం మినిమం లో మినిమం అన్నా చెప్పాలన్నా, కనీసం చెప్పాలి కదా. ఈ సంవత్సరము నేను ఒక 10 మెడికల్ కాలేజీలు పెడుతున్నాను, ఇంకొక 10 ఎయిమ్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఉన్న మెడికల్ సీట్స్ మన భారతదేశ జనాభాకి సరిపోవు కాబట్టి 15,000 మెడికల్ సీట్లు క్రియేట్ చేసేటట్టుగా నేను క్రియేట్ చేస్తున్నానని చెప్పాలా? ఇంకో 4 ఐఐటీలు పెడుతున్నానని చెప్పాలా? ఇవన్నీ వదిలేయమ్మా. కనీసము వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి కనీసం ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వాలా? భారత్ బయోటెక్, విర్కో ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అక్కడ ఉండేటువంటి కెడిలా, ఇంకొకటేమో సీరము. ఈ 5 కంపెనీలు తప్ప ఇంక వేరే లేవుగా. వాళ్ళు చేశారు కదా, ప్రపంచానికి అంతా ఇస్తున్నారా? మనం 130 కోట్ల మంది జనాభాకు కూడా ఒక టీకా ఇస్తున్నారా? ఆ టీకాలు తయారు చేయడానికి వాళ్ళకి టైం పడుతుందా? చేశారా? కనీసం వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వచ్చు కదమ్మా. అది కూడా అనౌన్స్ చేయలేదమ్మా బడ్జెట్లో. నేను కనీసం అదన్నా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, అది కూడా చేయలేదమ్మా. చాలా ఘోరమైనటువంటి బడ్జెట్ అమ్మా. నా 40 సంవత్సరాల జీవితంలో నేను ఇంతవరకు ఇంత దరిద్ర బడ్జెట్ని చూడలేదు. 1985 నుంచి కూడా నేను బడ్జెట్ చూస్తున్నానమ్మా. అప్పుడు 9E5కి వాళ్ళని ఒక ఆయన ఉండేవాడు. బడ్జెట్ రాగానే ఇమీడియట్గా దేశమంతా తిరిగి బడ్జెట్స్ గురించి చెప్పేవాడు ఆయన. ఇంత దరిద్ర బడ్జెట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదమ్మా. అసలు ఇది బడ్జెటే కాదమ్మా, ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ చందమామ స్టోరీ. పోని చందమామ స్టోరీ అయినా కానీ అందమైన స్టోరీ అంటే అది కూడా కాదు. పోని చందమామ స్టోరీ అని తీసి పక్కన పెట్టు. టెంపోరావు రాసినటువంటి ఏమైనా డిటెక్టివ్ నావలంటే అది కూడా కాదు. నువ్వు దీన్ని దేంతో కంపేర్ చేయలేవు. ఇందులో ఫ్రిక్షన్ లేదు, ఒక సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక లెక్క లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక మంచి సినిమా ఎపిసోడ్ లేదు, ఏది లేదు ఇందులో. ఏదో రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెట్టారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. డోంట్ బాదర్ అబౌట్ దిస్ బడ్జెట్. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని రేపు ముందు ముందు కూడా ఇదే రకమైన బడ్జెట్స్ కనుక వస్తే మాకేం ప్రాబ్లం లేదమ్మా. మీరు పోతారు, మీరు మీ పిల్లలు పోతారమ్మా. రోడ్డు మీద అడుక్కు తింటారు మీరు, తెలుసా? గుర్తుపెట్టుకోండి. అవి ఎయిర్పోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి ఒకటికి, సీపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి ఒకటికి, రైల్వే లైన్లు తీసుకెళ్ళి ఒకటికి, ప్రాజెక్టులు తీసుకెళ్ళి ఒకటికి కనుక ఇచ్చారంటే రేపు ప్రైవేట్ వాళ్ళు వచ్చి మీ నెత్తి మీద కూర్చుంటారు. చక్కగా పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ నాశనం చేశారమ్మా. సబర్మనేలోకి వెళ్తే నాకు బిఎస్ఎన్ఎల్ బ్రహ్మాండంగా పనిచేసిందమ్మా.
చారుధామ్కి వెళ్తే బిఎస్ఎన్ఎల్ బ్రహ్మాండంగా పనిచేసింది 7-8 సంవత్సరాల కింద. మరి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎందుకు పనిచేయలేదు అంటే పర్పస్ఫుల్గా ఇంటెన్స్గా చంపేశారు. అవతల అంబానీల్ని అదానీల్ని పైకి తీసుకురావడానికి కోసం అని చెప్పి బిఎస్ఎన్ఎల్ని చంపేశారు. 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మొత్తం ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు నేను కట్టిన ట్యాక్స్లే. నువ్వు నేనేమో కష్టపడి ట్యాక్సులు కట్టాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దేశంలో చట్టాన్ని గౌరవించాలి. వీళ్ళేమో ఇట్లాంటి మాదర్ చేతి పనులు చేస్తారు, పోగు చేసిన సంపదను మొత్తాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళు కట్టి పెడతారు. ఇది న్యాయమా అన్యాయమా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇంకెంతకంటే నేను చెప్పలేనమ్మా బడ్జెట్ గురించి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.